తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ చదివిన ఇద్దరు విద్యార్థినిలు పెట్రోల్ బంకులో పనిచేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని నిరూపించారు. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామానికి చెందిన వెంకటరమణ అశ్రిన్ అనే ఇద్దరు అమ్మాయిలు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అయితే ఉన్నత చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళలకు అంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇంటర్ పూర్తి చేసిన ఈ ఇద్దరు అమ్మాయిలకు ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. నా పేరు వెంకటరమణ. మాది తోషం గ్రామం. నాకు ప్రోచ మా సిస్టర్ అక్కడ హెచ్పిలో చేస్తుంది. మా సిస్టర్ చేయమంటే ఇక్కడ చేస్తున్నా. ఇంటర్ కంప్లీట్ అయింది. అవును. నా పేరు కూడా ఆశ్రీన్. మాది కూడా తోషమే. మా అమ్మ నాన్న చెయ్యు అనడంతో చేస్తున్నా ఇక్కడ ఇంటర్ సార్. థ్యాంక్ యూ. మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం లేకపోవడం వల్ల యువతకు ముఖ్యంగా ఆడవాళ్లకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరపు నుంచి మా శ్రీ సాయినాథ్ పెట్రోల్ బంకు నందు ఆడవాళ్లకు అవకాశం కల్పించినాము ఉద్యోగం చేయడానికి. వారు పనిచేస్తూ మా బంకులో పనిచేస్తూ వారి కుటుంబానికి దోహదం చేయడానికి దోహదపడడానికి ఉపయోగపడుతున్నారు. అలాగే యువత అన్ని రంగాలలో రాణించి అన్ని రంగాలలో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఆడవారు కూడా మగవారికి దీటుగా పనిచేస్తూ మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని